ఎవరింటికి బుల్డోజర్ వచ్చినా అందరూ కలిసికట్టుగా అడ్డుపడాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి కేటీఆర్. ఒకరి ఇల్లు కూలుతుంటే మిగతా వాళ్లు చూస్తూ ఊరుకోవద్దని సూచించారు. బాధితులకు అండగా తాముంటామని, ఎవరు వచ్చినా ఏమీ చేయలేరన్నారు. ఇళ్లు కోల్పోతున్నాయనే భయంతో నియోజకవర్గ ప్రజలు ఉంటే ఇక్కడి నుంచి గెలిచిన ఎంపీ కిషన్ రెడ్డి ఎక్కడున్నారంటూ ప్రశ్నించారు. బాధితులకు కష్టం వస్తే ఎమ్మెల్యే వచ్చారని, ఎంపీ మాత్రం నోరు మెదపడం లేదని మండిపడ్డారు. ఇక్కడనే ఉంటున్నాం, రిజిస్ట్రేషన్లు అయినాయి, మాకు పర్మిషన్లు ఉన్నాయి, ట్యాక్సులు కడుతున్నాం, ఏ లెక్కన గులగొడతావు అని అడగాలి. ఇలా ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం అన్నాడు. ఇందిరమ్మ చెప్పిందా, సోనియామ్మ చెప్పిందా ఇండ్లు గులగొట్టమని? ఎవడు చెప్పిండు? ఎవరు చెప్పలే. ఇందిరమ్మ రాజ్యం ఇండ్లు కట్టిస్తా అన్నావు, ఇండ్లు గులగొడతా అని చెప్పలే. మీరు గెలిపించిన ఎమ్మెల్యే మీకోసం కాలేరు వెంకటేశు, నేను అడ్డం వస్తా అని చెప్పి ఆయనకి నిలబడ్డాడు. మరి నేను ఒక్క మాట అడుగుతున్నా మిమ్మల్ని, నేను ఒక్క మాట అడుగుతున్నా, మీరు గెలిపించిన ఎంపీ ఏడవేయండు, ఏడవేయండి. మీరు గెలిపించిన ఎంపీ, మీరు ఓట్లేసి అంబర్పేట నుంచి గెలిపించిన కిషన్ రెడ్డి ఏడవేయండు. ఎందుకు మాట్లాడతలేడు మరి? ఏం ఇద్దరు ఏమైనా బదులుకున్నారా? ఏంది కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి బదులుకున్నారా? గరీబ్ గళ లేపేమని? బయటికి చెప్పే లెక్కలు వేరున్నాయి, లోపల లెక్కలు వేరే అలాగే ఉన్నాయి. బయటికి ప్రభుత్వం చెప్తుంది దగ్గర దగ్గర 18,000-20,000 మంది పోతారని చెప్తుంది, కానీ లోపల లెక్కలు వేరే ఉన్నాయి. దగ్గర దగ్గర 40,000 మందిని, 40,000 కుటుంబాలను, అంటే దాదాపు 150,000-200,000 మందిని రోడ్ల మీద వారేసే ప్రయత్నం ఈ మూసీ ప్రాజెక్ట్. ఎవడు అడిగిండు అసలు నేను మూసీ ప్రాజెక్ట్ చేయమని? పేదవాళ్ళని ఆదుకో. బస్తీలలో ఉన్న వాళ్లకు దమ్ముంటే కేసీఆర్ 100,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే మొగవను అయితే నువ్వు 200,000 కట్టు వద్దంటలేం, కానీ ఉన్న ఇంట్లోకి వెళ్ళి తీసి బయట వారేస్తామంటే మాత్రం ఊకోమెట్టి పరిస్థితులు అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇట్లగొట్టే ప్రయత్నం చేస్తారు, ఇంటింటికి వచ్చి బుదిరకిచ్చి సంజాయించి 4 బ్రోకర్గాలు వస్తారు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఏం కాదు నేను చూసుకుంటా, నా నన్ను నన్ను నమ్మురి అని చెప్పి ఇంటింటికి వస్తారు. పొరపాటున కూడా ఏ బ్రోకర్ను నమ్మకండ్రి. మీ ఇల్లు మీరు కాపాడుకోవాలంటే మీ ఐకమత్యమే ఒక్క కాల్ మీరు కాలేరు వెంకటేష్ అన్న కొట్టండి, అన్న వస్తాడు మీ ఎంబడ, మాకు ఒక ఫోన్ కొడతాడు, మేమందరం దిగుతాము. ఎట్లా ఎవడు మిమ్మల్ని ముడతాడో మేము కూడా చూస్తాం. రెడీ ఉండాలి, మీ చుట్టాలు చుట్టాలు అందరిని పిలుచుకోవాలి. ఎక్కడ వాళ్ళు అక్కడ అవసరమైతే బుల్డోజర్ గడ్డంగా పండుకోవాలి, మమ్మల్ని దొక్కుకుంటే ఊరబాయి కానీ చెప్పాలి. అట్లయితే వీళ్ళందరూ చక్కగా అవుతారు తప్ప, లేకపోతే రేవంత్ రెడ్డి లాంటి వాడు మంచి మాట వినడు. కాబట్టి దయచేసి ధైర్యంగా ఉండండి, మీకండగా కేసీఆర్ ఉన్నాడు.